బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్తిగా కోలుకునేందుకు ఇంకా 2-3 వారాలు పడుతుందన్నారు పల్లా రాజేశ్వర రెడ్డి. త్వరలోనే తమ అధినేత ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. పార్లమెంటు సమీక్ష సమావేశాలు ఇప్పటికే పూర్తి చేశామని, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు కొనసాగుతున్నాయని చెప్పారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తన వ్యక్తిగత కారణాలతోనే హాజరు కాలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలెవరూ ఎక్కడికి వెళ్లరని, ఎవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దంటున్న పల్లా రాజేశ్వర రెడ్డితో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. కొద్దిసేపటి క్రితమే గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఎప్పటి నుంచి అతను పూర్తిస్థాయి రాజకీయాలకు సంబంధించి కార్యకర్తలకు అతని నాయకులకు అందుబాటులో ఉంటారన్న అంశంపై మనతో మాట్లాడేందుకు జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నాడు. సార్, నమస్తే సార్. కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఎప్పటి నుంచి పూర్తిస్థాయిలో కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలకు అందుబాటులో ఉంటారు? ఇంకా 2 లేక 3 వారాలు అయినట్లయితే తను ఇంకా ఎక్కువగా మెన్షన్ అడగలుగుతాడు. ప్రస్తుతం వారు ఇవాళ వచ్చి ప్రమాణ స్వీకారం చేసి కొద్దిమందిగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదేవిధంగా వాళ్ళందరినీ కూడా కలవడం, మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఇప్పటికే పార్టీ వైజ్గా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంటరీ పార్టీ మీటింగ్స్ అనేది పార్లమెంటు వైజ్గా జరిగినాయి. అట్లానే కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా మా యొక్క ముఖ్య కార్యకర్తల సమావేశాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ అయిపోయేసరికి 17 ఫిబ్రవరి వరకు వారి బర్త్డే కూడా ఉంది కాబట్టి ఆ టైం వరకు అంతా బాగేద్దని చెప్పేసి ఆశాభావంతో మేము ఉన్నాం. 17 తారీఖు భవన్లోకి వస్తారా సార్? అంతకు ముందే భవన్లోకి కేసీఆర్ గారు వస్తారు? అది ముందే ఊహించడం కష్టం. అప్పటి వరకు తను మంచిగా నడవగలిగి మంచిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నిలబడి కూర్చోగలగాలి. ఎక్కువసేపు రోజుకు 3 గంటలు 4 గంటలు కూర్చోగలిగితే అప్పుడు వచ్చినా కూడా బాగుంటుంది. కాబట్టి అది ఇప్పుడు చెప్పడం కష్టం. సెకండ్ వీక్లో అప్పుడున్న డాక్టర్స్తో మరలా మాట్లాడి చేస్తారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశాలపై కేసీఆర్ గారు ఏమైనా ఆరాధిస్తున్నారా? ఖచ్చితంగా ఆరాధిస్తారు. ప్రతి చోట కూడా ఎక్కడ మీటింగ్ జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి అన్ని విషయాలు కూడా వారికి ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ పార్టీ తెలంగాణ భవన్లో ఒక కమిటీ ఉండి ఏ రోజు సమావేశాలు, ఆ సమావేశాల యొక్క వివరాలన్నీ కూడా కేసీఆర్ గారికి అందజేస్తుంది. పార్లమెంటరీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎంపీల టికెట్స్ సంబంధించి ఏమైనా కన్ఫర్మేషన్ చేస్తారా సార్? ఇవన్నీ అయిపోయిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఇంతకుముందు ఆల్రెడీ మనకు 9 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి వాటందరినీ కూడా ఈ యొక్క మీటింగ్స్ పార్లమెంటరీ వైజ్గా మీటింగ్స్ అయిపోయినాయి, అసెంబ్లీ వైజ్గా మీటింగ్స్ అయిపోతున్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మొత్తం కార్యకర్తల భావన, నాయకుల యొక్క భావన అన్నీ కూడా కేసీఆర్ గారికి తెలియజేస్తారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఆ క్యాండిడేట్ని ప్రకటించడం జరుగుతుంది. మొన్న రేవంత్ రెడ్డి గారు కలిసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు ప్రమాణ స్వీకారం హాజరు కాలేదు. వారికి వ్యక్తిగత పనులు ఏమైనా ఉంటే రాలేదేమో కానీ అందరూ కూడా ఎవరు ఎక్కడికి ఒక్కరు కూడా పోరు, ఎవరు ఆశ పెట్టుకోవద్దు. ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ పేరు మీద గెలిచిన ప్రతి ఎమ్మెల్యే కూడా మాతో పాటే ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది 29 మంది ఎమ్మెల్యే రెడీగా ఉన్నారు, వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం, గేట్లు తెరిస్తే ఎప్పుడు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి అబద్ధాలే ప్రచారం చేస్తున్నారు కదా, అబద్ధాలతోనే వాళ్ళు రాజకీయాలు ఇవాళ చేసి దీనిలో వచ్చారు కదా. కాబట్టి ఇప్పుడు కూడా ఇది మరొక అబద్ధం, మరొక అసత్యం. కాబట్టి అబద్ధాల మీద, అసత్యాల పునాదుల మీద ఇవాళ ప్రభుత్వాలు ఏర్పరిచిన వాళ్ళు మరలా ఇది ఒక 29 మంది ఉన్నారు, 39 మంది ఉంటారు. 29 మందే చెప్పిన సంతోషం మీరు 39 మంది ఉంటారు కూడా చెప్తారు. చూస్తున్నాం కదా, ఇంకా 2 వారాలు సమయం పడుతుంది కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో ఇటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అని చెప్పేసి కూడా జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో సైదుల్ బిగ్ టీవీ అసెంబ్లీ నుండి.